అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే ఒక సాంప్రదాయం. పానకము వడపప్పు అనేది ఎక్కడైనా ఏ దేవాలయంలో కానీ పంచడము అనేది ఆనవాయితీగా జరుగుతుంది. మనం కూడా శ్రీరామనవమి పెద్ద పండుగ కదా, మొత్తం దేశమంతటా జరుపుకుంటుంటారు. ఆనందోత్సవాల మధ్య ప్రతి ఊర్లో కూడా రామాలయం అనేది ఉంటుంది, అక్కడ ఆనందోత్సవాల మధ్య ఇది చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఆ సాంప్రదాయం ప్రకారము పానకం చేసి వడపప్పు చేసి అలాగే మనం ఉండే వాళ్ళకందరూ తీసుకొని అలాగే ఎవరైనా పాఠశాలలు పాదచారులు కూడా ఈ పానకం ఇవ్వాలనేది ఆలోచన చేశాము. దీనికి మన ఉదయ భాస్కర్ రెగ్జిన్ సీనా అనే వ్యక్తి సంప్రదిస్తే అతను కొద్దిగా ఆర్థిక సహాయం చేశాడు. వారి రెగ్జిన్ సీనా సహాయంతో మన ఉదయ భాస్కర్ సహకారంతో ఈరోజు పానకము వడపప్పు అలాగే పండు ఇవిని ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా రెగ్జిన్ సీనా గారికి అలాగే ఉదయ భాస్కర్కి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి సార్ శ్రీరామనవమి శుభాకాంక్షలతో మనమందరం ఒక గ్లాస్ పద్ధతిలో ఒక గ్లాస్ పానకము అలాగే వడపప్పు తిని బాగా శ్రీరాముని తట్టుకొని దేవుని ఆశీస్సులు కలగాలని కోరుకోండి. You do.